మనిషి ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అందుకే ఒక నోరు రెండు చెవులు లోకానికి చెప్పడానికి ఏనుగు యొక్క ముఖం చెప్తుంది. అందుకే మీరు చూడండి, చెయ్యి వేరుగా ఉంటుంది, నోరు వేరుగా ఉంటుంది మిగిలిన ప్రాణులకి. చెయ్యి ఇలా అడ్డం పెడితేనే తెలుస్తుంది. ఏనుగు ఒక్కదానికి మాత్రం నోటికి అడ్డంగా చెయ్యి వస్తుంది. నోరు కిందకు ఉంటుంది, తొండం అడ్డంగా ఉంటుంది, దాని తొండమే దానికి చెయ్యి. అయినప్పుడు తొండం అడ్డంగా ఉంది అంటే చెయ్యి అడ్డంగా ఉందా లేదా? నోటికి అడ్డంగా చెయ్యి పెట్టుకున్నటువంటి ప్రాణి ఎవరు? తనంత తానుగా ఏనుగు ఒక్కటే. దంతములు రెండు పక్కకి ఉంటాయి, అవి నవలడానికి పనికిరావు. అంటే తినడం కోసం దంతాలు కాదు, మాట్లాడడం కోసం నోరు కాదు. బహు తక్కువ మాట్లాడి ఎక్కువ విని మౌనము చేత తరించు. ఇది లోకానికి సందేశం ఇచ్చేటటువంటిది. సమస్త మనుష్య జాతికి గురువుగా నిలబడి మాట్లాడగలిగినటువంటి ముఖం, తనంత తానుగా ఉన్న ఏకైక ప్రాణి ఏనుగు. నువ్వు తెలుసుకోవడం కాదు, ఎక్కడ ఎంత మాట్లాడాలో తెలిసి ఉండడం కూడా చాలా అవసరం. ఎక్కడ మాట్లాడుతున్నప్పుడు ఏది జ్ఞాపకం రావాలో అది రావాలి. ఎక్కడ ఎక్కువ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా కూర్చోగలగాలి.